ముప్పై రోజుల్లో అరవై కోట్లు అమ్మితే ఇరవై రోజులకు ఆ నియోజకవర్గంలో నలభై కోట్ల రూపాయల మద్యం మాత్రమే అమ్మకాలు చేపట్టాలి. కానీ ఆ ఇరవై రోజుల్లో మూడు వందల కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు మునుగోడు శాసనసభ నియోజకవర్గంలో జరిగినాయంటే అదనంగా రెండు వందల అరవై కోట్ల రూపాయల మందు ఆ నియోజకవర్గంలో కొనుగోలు చేయడం జరిగింది. నేను సూటిగా ఆ రోజు చెప్పినా ఈరోజు చెప్తున్నా, మునుగోడులో కాంగ్రెస్ పార్టీ మందు పంచలేదు, ఓటర్లకు పైసలు ఇవ్వలేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఆ స్థాయిలో ఆర్థిక స్థోమత లేదు, ఆ విధంగా ఎన్నికలలో గెలవాలన్న ఆలోచన లేదు. ఇక మిగిలింది అక్కడ పోటీలు పడి ఉన్మాదులుగా తలపడ్డది, అచ్చోసిన ఆంబోతుల్లాగా పోట్ల గిత్తల్లాగా పోటీ పడ్డది బీఆర్ఎస్ బీజేపీ. అటు హుజూరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ గెలిచింది, ఇటు మునుగోడు నియోజకవర్గంలో బీఆర్ఎస్ గెలిచింది. ఆ ఎన్నికలలో మందు గెలిచింది, ఓటర్లకు పైసలు పంచి గెలిచింది అని చెప్పి లోకమంతా కోడై కూసింది. ఫలితాలు వచ్చిన తర్వాత రాజకీయ విశ్లేషకులందరూ కూడా స్పష్టంగా చెప్పినరు, దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలు హుజూరాబాద్ అని ఆ రోజు హుజూరాబాద్ ఎన్నికల్ని ఒక ప్రాతిపదికన చెప్పినారు.